ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అవసరం కాదని నేను అనట్లేదు. ఈరోజు పోటీ పడాలి, ఇతర దేశాలతో మన పిల్లలు పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. అదేవిధంగా నాలాగా వాళ్ళు మళ్ళీ మాతృభాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడకూడదు, అది కూడా చాలా కీలకమైంది. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు తడబడుతున్నా. సో మాతృభాష కూడా మర్చిపోకూడదు, మాతృభాషను కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, అది కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను. సో రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మేము సమగ్రంగా రివ్యూ చేస్తున్నాం. టోఫెల్ విషయంలో నేను తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవట్లేదు, సమగ్రంగా రివ్యూ చేస్తాను. గతంలో చెప్పినట్లు 100 రోజుల్లో నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నా. ఉపాధ్యాయులతో మాడతా, సంఘాలతో మాడతా, ఒకరు ఎమ్మెల్సీలతో మాడతా, ఎందుకంటే గతంలో నేను కూడా హౌస్ మెంబర్ని. సో నేను కూడా మీ అందరితో చర్చిస్తాను, ఓపెన్గా మీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎలా ముందరికెళ్ళనేది నేను నిర్ణయం తీసుకుంటా. కానీ పెద్దలు అన్నట్టు హరిప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు, ఇదేదో ఒక సంస్థకి ఇచ్చేశారు, ఆ సంస్థ ద్వారా నడిపిస్తున్నారు, దాంట్లో డబ్బులు బాగా ఖర్చు అవుతుందని కూడా చెప్తుంది జరిగింది.